నమస్కారం, నేను మీ జాహ్నవి. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. ప్రస్తుతం ఉన్న సమాజానికి సంబంధించి, పురాణాల నుంచి, ఇతిహాసాల నుంచి అనేక రకాల అంశాలు తీసుకుని, ఇప్పుడున్న సమాజానికి అనుగుణంగా అసలు మనం ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలి, ఎప్పుడు లేవాలి, అసలు ఏ విధంగా ఉండడం వల్ల మన జీవితం బాగుంటుంది, ఇలాంటి ఎన్నో అంశాలు గురువు గారు మనకి ఎప్పటికప్పుడు వీడియోల ద్వారా అందిస్తూనే ఉన్నారు కదా. మరి ఇప్పుడు కూడా ఈరోజు కూడా ఒక చక్కటి అంశాన్ని గురువు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. గురువుగారు, బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 3:45 నుంచి 5:30 వరకు కూడా ఉంటుంది ఈ బ్రాహ్మీ ముహూర్తం అని అంటూ ఉంటారు కదా. సక్సెస్ అయిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ సమయంలో లేచిన వాళ్ళే అనేది చాలా పుస్తకాల్లో చదివాం, చాలా చోట్ల విన్నాను నేను కూడా. అంటే అసలు సక్సెస్ కి ఆ సమయంలో లేవడానికి సంబంధం ఏంటి? 7:30-8 తర్వాత లేచి ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు లేవా? మరి వాళ్ళ దగ్గర కూడా బాగానే డబ్బులు ఉంటాయి కదా, మరి వాళ్ళు సక్సెస్ అయినట్టు కాదా? అసలు ఆ సమయంలో అంటే కేవలం బ్రాహ్మీ ముహూర్తంలో లేచిన వాళ్ళు మాత్రమే సక్సెస్ అయ్యారు అనేది మనం ఎలా చూసుకోవాలంటారు? మంచి ప్రశ్న వేశారు మీరు. ఇక్కడ ఏంటంటే అందరికీ వచ్చే క్వశ్చన్, ఇది కామన్ క్వశ్చన్. ఇది ఇక్కడ మీరు వాళ్ళు ఎగడం కాదు, మీరు బాగా అర్థం చేసుకోండి. 3:45 కాదు, 4 గంటలకి వాళ్ళు ప్రత్యేకంగా లేవట్లేదు. వాళ్ళు వాళ్ళ గోల్ వాళ్ళని లేపుతుంది. వాళ్ళు ఉదయం లెగుస్తూ లెగుస్తూనే వాళ్ళ ఫస్ట్ పాయింట్ ఏదైతే వాళ్ళ మైండ్లో కనెక్ట్ అవుతుందో వాళ్ళ ఆలోచనతో లెగుస్తారు. మీరు, నేను మీకు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు ఎవరైనా ఏ విషయంలో అయినా సక్సెస్ అవ్వాలంటే వాళ్ళు నిద్ర లేవగానే ఫస్ట్ వచ్చే థాట్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళు సాధించగలుగుతారు. వాళ్ళు ఖచ్చితంగా ఎప్పుడు సాధిస్తారంటే వాళ్ళు నిద్ర లేవగానే వాళ్ళకి రోజు ఏ థాట్తో లెగుస్తారో అప్పుడు వాళ్ళు సక్సెస్ సాధిస్తారు. ఎందుకంటే వీళ్ళు ఎలా లెగుస్తారని మీకు సందేహం కలగవచ్చు. నిద్రపోయేటప్పుడు అదే ఆలోచనతో నిద్రపోతారు. మనం ఏమనుకుంటామంటే మన శరీరం నిద్రపోతుంది కదా అనుకుంటాం, కానీ మన మైండ్ నిద్రపోదండి. తెలుసా మీకు? మీరు ఏదైనా ఒక ప్రశ్నని మైండ్కి చదిలేస్తే ఉదయాన్నే లెగుస్తూనే మీకు ఒక ఆన్సర్తో నిద్ర లేపుతుంది అది. ఇది బాగా అర్థం చేసుకోండి. అంటే మీరు రాత్రిప్పుడు కనుక ఈ సమస్యను ఎట్లా క్లియర్ చేసుకోవాలి, అండ్ అలాగే నేను దీన్ని ఎలా అధిగమించాలి, నేను ఎలా సక్సెస్ అవ్వాలని ఆలోచించుకుంటూ నిద్రపోయారనుకోండి, అదేం చేస్తుంది అంటే మన లోపల మనం ఒక్కలం కాదు, మనతో ఒక 120-150 trillion సైన్యం మనతో పాటు ఉంది. అదే మన లోపల ఉన్నటువంటి సెల్స్. ఆ ప్రతి సెల్ మీకోసం ఆలోచిస్తూ ఉంటుంది. ప్రతి సెల్ ఈ విశ్వంతో కనెక్టివిటీ పెట్టుకుంటూ ఉంటుంది. ఆ రకంగా మిమ్మల్ని నిద్రలేపుతూ ఉంటుంది. నిద్రలేపి ప్రతిది కూడా మీకు అలా తెలిసేలా చేస్తూ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే మనకి ఎందుకు ఉదయాన్నే లేవాలంటారు? మరి లెగిసి ఏం చేయాలి? ఊరికి లెగిస్తే సరిపోదు. మీరు దానికోసం ఒక వర్కౌట్ చేయగలగాలి ఖచ్చితంగా. అంటే మీరు ఏదైతే ఎయిమ్తో లెగిసారో ధ్యానం చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ ధ్యానంలో మీకు 2 విషయాలు జరుగుతాయి. ఇక్కడ ధ్యానం వల్ల 1, మీ గోల్ రీచ్ అవ్వడానికి ప్రకృతి మీకు సహకరిస్తుంది. మీకు తెలియకుండానే ఆ రూట్స్లో మీరు వెళ్ళిపోగలుగుతుంటారు. 1. 2, ఏమవుతుందంటే ధ్యానంలో మీ జాతచక్రంలో ఉన్నటువంటి దోషాలు తొలగిపోతాయి. సీరియస్గా ఎందుకు తొలగిపోతాయి అంటే మీరు నిత్యం కనుక ధ్యానం చేయగలిగితే ఉదయం నుంచి సాయంత్రం, అదే ఉదయం పొద్దున్నే లేచి 1 గంట సేపు, అంటే సహజంగా ఏమంటారంటే వాళ్ళకి ఎంత వయసు ఉందో దాని అంతసేపు ధ్యానం చేయించమంటారు. ఇది పిల్లలతో కూడా చేయించాలి. 15 ఏళ్ళ పిల్లడు ఉన్నాడు అనుకోండి, బాబో వాళ్ళకి 15 మినిట్స్ చేయమని అలా రోజు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి షట్చక్రాలు స్లోగా 1 by 1 క్లీన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. నాడీ శుద్ధి జరుగుతుంది. ఎవరైనా రోజు కనుక ధ్యానం చేయగలిగితే 1, వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ రావు. ఎందుకు రావు అంటే వాళ్ళ చక్రాస్ క్లీన్ అవుతాయి, వాళ్ళ నాడీ శుద్ధి జరుగుతుంది. 2 ఏంటంటే వాళ్ళ చక్రాస్ అంటే మనం కేవలం ఇక్కడ కనబడేటువంటి షట్చక్రాలు అనుకుంటాం కాదు, వాళ్ళ జన్మజాతకంలో ఉన్న కొన్ని దోషాలు తొలగిపోతాయి. తెలుసా అండి? అలా మరొకటి ఏంటంటే ఇక్కడ వీటితో పాటు మీకు ప్రకృతితో కనెక్ట్ అవుతారు. ఎప్పుడు కూడా మీరు ప్రకృతితో మీరు ఎప్పుడైతే కనెక్ట్ అయ్యారో 100/100% మీరు వెళ్ళేటువంటి రూట్ క్లియర్ అయిపోతుంది. అంటే అలాగా మీరు ఒక దగ్గరికి వెళ్ళి లాస్ అవ్వాలి, లాస్ అవ్వకుండా మీకు తెలియకుండా నాకు లాభం పొందుతూ ఉంటారు, బాగా యాక్సిడెంట్ అవ్వాలి మిస్ అవుతూ ఉంటుంది ధ్యానం చేయడం ద్వారా.
అలాగే మీకు ఒక విపత్తు రావాలి, ప్రకృతితో కనెక్ట్ అయినప్పుడు ప్రకృతి మిమ్మల్ని చూసుకుంటూ ఉంటుంది. అందుకని ఉదయాన్నే లేవగానే ధ్యానం చేయమంటూ ఉంటారు. ఈ ధ్యానం అనేటువంటిది ఇక్కడిది కాదు, మీరు మహాభారతాన్ని కనుక పూర్తిగా చదివినట్లయితే అందులో ఒకసారి ధర్మరాజు కృష్ణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కృష్ణుడు ధ్యానంలో ఉంటాడు. అదేంటి కృష్ణుడు ధ్యానంలో ఉండడం ఏంటి అనిపిస్తుంది. ధర్మరాజు అడుగుతాడు, నువ్వు ఎవరిని ధ్యానిస్తున్నావు అంటే, నేను ఎవరిని ధ్యానిస్తున్నానంటే నన్ను ఎవరైతే అనుక్షణం తలుచుకుంటూ ఉంటాడో వాడిని నేను ధ్యానిస్తున్నాను. అంటే ఏమిటి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి, భగవంతుడు మన కోసం ఆలోచిస్తూ ఉంటాడు. ఈ ప్రకృతి రూపంలో ఉన్నటువంటి భగవంతుని మనం ఎప్పుడైతే ఆరాధిస్తూ ఉంటామో అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి ఒకటి. రెండవది ఏంటంటే థాట్ ప్రాసెస్ ఎప్పుడూ కూడా లిమిట్స్ పెట్టుకోకూడదు మీరు సక్సెస్ అవ్వాలంటే. ఇప్పుడు ఈ సక్సెస్ మంత్రాలు ఏంటంటే ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది నా పరిధి ఇంతే అని ఒక గీత గీసుకున్నారు అంటే మీరు సక్సెస్ అవ్వలేరు. నా పరిధి అన్లిమిటెడ్, నా పరిధే కాదు ఈ విశ్వంలో ఉన్న గొప్ప సీక్రెట్ ఏంటంటే ఏదైనా అన్లిమిటెడ్ అండి. మీ లిమిట్ ఇంతే, నేను ఇంతే సాధించగలను, ఇంతకంటే నేను ముందుకు వెళ్ళలేను అని మీరు ఎప్పుడైతే మైండ్లో ఒక బ్లాకేజ్ ఏర్పరచుకున్నారో ఆ బ్లాకేజ్ మిమ్మల్ని అక్కడికి ఆపేస్తుంది. ఆ బ్లాకేజ్ మరింత కిందకి తీసుకొస్తూ ఉంటుంది. అమ్మో ఇది కూడా కాదు నా పరిధి, ఇంకొంచెం తక్కువేమో, ఇంకొంచెం తక్కువేమో, ఇంకొంచెం తక్కువేమో. అలా కాకుండా ఈ విశ్వంలో ఎవరెవరైతే జన్మించారో వాళ్ళందరూ కూడా అన్లిమిటెడ్గా వెళ్ళగలిగారు. అందరిలో నేను ఉన్నాను, నాలో కూడా ఒక అమ్మవారు ఉంది, నేను కూడా అన్లిమిటెడ్గా చేయగలను. చాలామంది ఏంటంటే నాకు ఒక 1 కోటి రూపాయలు ఉండాలి బ్యాంక్ బ్యాలెన్స్ ఎప్పుడు అనుకుంటే 1 కోటి రూపాయల దగ్గర ఆగిపోతుంది. అన్లిమిటెడ్ ఎందుకంటే విశ్వంలో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే మీరు అన్లిమిటెడ్గా ఏదైనా చేయగలుగుతారు. అది మీరు చేసే యాంకరింగే కావచ్చు, ఒక వ్యక్తి చేసే ప్రయోగమే కావచ్చు, ఏదైనా రీసెర్చే కావచ్చు, లేదంటే ఒక వ్యక్తి సంపాదించే సంపాదనే కావచ్చు, ఒక వ్యక్తి అన్లిమిటెడ్గా తన ప్రేమను అందరికీ పంచే విషయమే కావచ్చు. లిమిట్ అనేది పొరపాటును కూడా మీరు మైండ్లో ఫిక్స్ చేసుకోకూడదు. లిమిట్ ఫిక్స్ చేసుకున్నారా మీరు ఎదగలేరు, ఇది ఫిక్స్ గుర్తుపెట్టుకోండి. ఫిక్స్ మంత్ర అది, ఓకే మీరు పెట్టుకోకూడదు లిమిట్ అనేది. అయితే గురుజీ ఇక్కడ నాకు ఉన్నటువంటి ఇంకొక డౌట్ ఏంటంటే, ఇప్పుడు బ్రాహ్మీ ముహూర్తంలో నేను అంటే చాలా మంది బిలీనియర్స్ వీళ్ళవి చూసినప్పుడు, సో వాళ్ళందరి 4:30, 5 లేచిన వాళ్ళే నేను చదివాను జనరల్ గా. సో పెద్ద పెద్ద వాళ్ళు ఈవెన్ ఎంత మందిని మనం తీసుకున్నా ఈ టైంలో వాళ్ళు లేస్తారు అనేది మనం గూగుల్లో వెతికినా సరే మనకి దొరుకుతుంది. ఎందుకో చెప్పమంటారా, ఇది ఇది ఇలా అయితే అంటే డబ్బున్న ప్రతి ఒక్కరు ఆ సమయంలో లేచిన వాళ్ళకే డబ్బు వస్తుంది అని అంటే, మనం నార్మల్ గా మార్నింగ్ లేచి క్లీనింగ్ చేసి ఊడ్చే వీళ్ళందరినీ చూస్తాం, పని వాళ్ళని చూస్తాం, మరి వాళ్ళు కూడా ఉదయం మార్నింగే లేస్తారు అదే టైంకి, మరి వాళ్ళ దగ్గర ఎందుకు డబ్బు ఉండదు చెప్తారండి. ఇక్కడ కొంతమందికి డబ్బులు ఉంటాయి, కొంతమంది ఉండవు. ఒకటి, వాళ్ళ జన్మజాతకాల్లో చక్కటి ధనయోగాలు ఏర్పడతాయి, అలాంటి వాళ్ళకి ఏ టైంలో లేచిన డబ్బులు వస్తూ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే రెండు విషయాలు, ఒకటి మన జన్మజాతకంలో ఉన్న యోగా అనుభవించడం ఒక ఎత్తు, మన జన్మజాతకంలో లేకపోయినా కూడా మనం స్వయం కృషితో వెళ్ళడం ఒక ఎత్తు. మనకు మహర్షులు అందించిన గొప్ప విషయం ఏంటంటే, మీ జన్మజాతకంతో సంబంధం లేకుండా నీకు నువ్వుగా నువ్వు క్రియేట్ చేసుకోగలవు, నీ వరల్డ్ని, నీ ప్రపంచాన్ని నువ్వు క్రియేట్ చేసుకోగలవు, నీ జాతకాన్ని నువ్వు క్రియేట్ చేసుకోగలవు. అది దేని ద్వారా సాధ్యం అంటే ఉదయాన్నే లేచి ధ్యానం చేసి ఉదయాన్నే లేచి నీ పనిని స్టార్ట్ చేసుకోవడం ద్వారా. ఎందుకంటే ఇక్కడ గొప్ప గొప్ప వాళ్ళు ఎందుకు పొద్దున్నే లెగుస్తారంటే, మీరు ఉదాహరణకి 4 గంటలకు లెగాల్సిన వ్యక్తి 8 గంటలకు లేచాడు అనుకోండి, ఎన్ని గంటలు మిగులుతున్నాయి మీకు? 5, 6, 7, 8 4 అవర్స్. మీరు చాలామంది ఏం చేస్తారంటే ధనాన్ని ఆదా చేస్తారు, కానీ ధనాన్ని కదా ఆదా చేయాల్సింది మనం, సమయాన్ని ఆదా చేయగలగాలి. మీరు ఎంత టైం మీరు ఖర్చు పెట్టగలుగుతున్నారు, ఎంత వాల్యుబుల్గా ఖర్చు పెట్టగలుగుతున్నారు అనేటువంటిది గొప్ప గొప్ప ధనవంతులు చేసే పని. అందుకే వాళ్ళు చూడండి, వాళ్ళ పిఎస్ ఎవ్రీ మినిట్ టు మినిట్ రాసుకుంటారు, సార్ ఈ 7 to 8 మనం ఇక్కడ ఉండాలి, ఈ 8 to 9 ఇక్కడ ఉండాలి, ఈ 9 to 9:30 ఈ పని చేయాలి. ఎందుకు? బికాజ్ వాళ్ళు సమయానికి అంత ప్రాధాన్యత ఇస్తారు. మనం ఈ ప్రకృతిలో ఉన్న ఇంకో గొప్ప సీక్రెట్ ఏం చెప్పమంటారా, మీరు సమయానికి ఎంత ప్రాధాన్యత ఇస్తూ సమయానికి కరెక్ట్గా చేసుకుంటూ ఉంటే ఆ సమయం కూడా ధనాన్ని ఇస్తుంది మీకు. అది ఇన్విజిబుల్గా మీకు తెలియదు, ఎందుకంటే ఈ విశ్వంలో
ధనం కంటే విలువైంది సమయం. అవును, నేను మీ విషయంలో కూడా చాలా గమనించాను గురువు గారు. ప్రతి నిమిషానికి మాకు ఈ స్కెడ్యూల్ ఇచ్చారంట, ఆ టైంలోనే ఉంటారు. వేరే ఈ స్కెడ్యూల్ అంటే ఈ స్కెడ్యూలే. సో చాలా ఇన్ టైం నేను మిమ్మల్ని ఉండడం కూడా నేను చూసాను. సో ఈ సక్సెస్ మంత్రాలు చెప్పడానికి మీరే సూట్, ఎందుకంటే నేను లైవ్ లో నేను చూస్తున్నాను కదా. సో ఇక్కడ ఏంటంటే అమ్మా, ఇక్కడ నేను అనేది ఏంటంటే, మీరు ఒకటి మీరు సక్సెస్ అవ్వడానికి ఇక్కడ కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను. పాయింట్ నెంబర్ వన్, లిమిట్స్ అనేవి మీరు ఏర్పరచుకోకూడదు. అన్లిమిటెడ్గా నేను ఏదైనా చేయగలను అనేటువంటిది చేసుకోవాలి, ఎందుకంటే ప్రకృతితో మీరు కనెక్ట్ అయినప్పుడు అన్లిమిటెడ్గా ఇస్తుంది. రెండవది, ధనంతో పాటు సమయాన్ని సంపాదించుకోవడం నేర్చుకోవాలి. మూడవది, ఎప్పుడూ కూడా భయం అనుకుంటూ ఉంటాను చాలామంది, నాకు ఇది చేయాలంటే భయం, నాకు ఇది చేయాలంటే ధైర్యం అంటూ ఉంటాం. నా ఉద్దేశంలో ఏంటంటే, భయము ధైర్యం అనేటువంటివి లేవు, జ్ఞానము అజ్ఞానమే. మీకు విషయం తెలిస్తే అదే జ్ఞానం, చేయగలుగుతారు. తెలియకపోతే చేయలేం. ఫస్ట్ టైం చూడండి, సైకిల్ దొక్కుతూ ఉంటాడు వ్యక్తి, భయపడుతూ. కానీ అదే వ్యక్తి కనుక బాగా తొక్కడం అయ్యి అలవాటైన తర్వాత ఏంటి, ఇష్టం వచ్చినట్టుగా తొక్కగలుగుతాడు. ఇదే విషయాన్ని మహాభారతంలో కృష్ణుడు చెప్తాడు. ఒకసారి యుద్ధం మొత్తం అయిపోతుంది, మహాభారతంలో మన దుర్యోధనుడు నీళ్ళలో దాక్కుంటాడు. అతనికి ఒక విద్య వస్తుంది, నీళ్ళలో ఎంతసేపు అయినా ఉండే విద్య వస్తుంది దుర్యోధనుడికి. అప్పుడు అతన్ని బయటికి తీసి యుద్ధం చేయాలి, భీముడు అతన్ని ఓడించాలి, భీముడితో ఇది చేయాలి. భీముడు ఏమంటాడంటే, నేను వెళ్ళి దుర్యోధనుని నేను ఇది చేస్తానంటే కృష్ణుడు ఒక మాట చెప్తాడు, నువ్వు అంత ఈజీ కాదు దుర్యోధనుతో గెలవడం. ఎందుకంటే దుర్యోధనుడు డైలీ ప్రాక్టీస్ చేస్తున్నాడు, గదాయుద్ధంలో డైలీ ప్రాక్టీస్ చేస్తాడు దుర్యోధనుడు. నువ్వు ప్రాక్టీస్ చేయవు, నీకు బద్ధకం ఎక్కువ, నువ్వు చేయవు రోజు, కాబట్టి అంత ఈజీ కాదని చెప్తాడు. ఇక్కడ ఏంటంటే, కేవలం పని మాత్రమే ప్రాక్టీస్ కాదు. నేనేమంటానంటే, డబ్బు సంపాదించడం కూడా ఒక అలవాటుగా మారుతుంది. మీరు చేయగా అది ఎంత అలవాటుగా మారుతుంది అంటే, మీరు ఏ పని చేసినా సక్సెస్ అయిపోతూ ఉంటుంది. ఈ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు చూసారా, ఇప్పుడు అనిల్ అంబానీ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళు అలవాటు పడ్డారు డబ్బు సంపాదించడానికి. డబ్బు సంపాదించడానికి అలవాటు పడాలి. ఏం అలవాటు పడాలి? మీ శరీరము, మీ ఆలోచనలు, మీ తత్వము, మీ మేనరిజం, ఎవ్రీథింగ్ అలవాటు పడాలి. అలవాటు పడాలి అనే విషయం చాలామందికి తెలియదు. షేర్స్ చేస్తుంటారు చూసారా, షేర్స్లో సక్సెస్ పొందడం అలవాటు పడతారు వాళ్ళు కొంతమంది. ఎందుకు 1% ఆఫ్ పీపుల్కి ఎందుకు సక్సెస్ అవుతుంది అంటే, సక్సెస్ అవ్వడం అలవాటు పడతారు, పోగొట్టుకోవడం అలవాటు పడతారు చాలామంది. ఇక్కడ ఏంటంటే, ప్రతిదీ బై ప్రాక్టీస్ వస్తుంది, బై ప్రాక్టీస్ ద్వారా అలవాటు పడుతూ ఉంటాం. అది మనం అర్థం చేసుకోవాలి. నిజంగా అంటే ఇది చాలా నేచర్ ఇచ్చే గిఫ్ట్. సో మార్నింగ్ లేవడం వల్ల ఉండే బెనిఫిట్స్, ఆ బెనిఫిట్సే కదా. మార్నింగ్ లేస్తే ఏమవుతుంది అంటే, బ్రాహ్మీముహూర్తంలో మహర్షులు సంచరిస్తుంటారు, మీ థాట్స్ మహర్షుల థాట్స్ కనెక్ట్ అవుతాయి, మహర్షి ఆశీర్వాదం ఎప్పుడైతే ఉందో మీకు సక్సెస్ వస్తుంది ఫైనల్గా చెప్పాలంటే. ఓకే, సూపర్ గురు గారు, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శ్రీ మాత్రే నమః. చూసారు కదండి, మరి బ్రాహ్మీ ముహూర్తంలో లేవడం వల్ల లేచి మనం ఎలాంటి దినచర్యను అయితే మొదలు పెడతామో, దానివల్ల మనకి కలిగే ఫలితాలు ఏంటి అనే డీటెయిల్స్ ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా గురువు గారు. మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.